నిరుద్యోగ సమస్యలను చంద్రబాబు నాయుడు ఏనాడైనా పట్టించుకున్నారా? నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడికి లేదని, తన హయాంలో రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారన్నారని రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శుక్రవారం నాడు రాజమహేంద్రవరం రూరల్ కార్యాలయం నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల సమావేశంలో భాగంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఉద్యోగుల కల్పన గురించి విలేకరులతో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం తెలియజేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఒక హామీని నెరవేర్చక అందులో ప్రత్యేకించి ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తానని, ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగి భృతి కింద 2,000 రూపాయలు ప్రకటించిన ఆయన, అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా నిరుద్యోగ సమస్యలు గాలికి వదిలేసి ఎన్నికల ముందు 3 నెలల ముందు ప్రభుత్వానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్లో 35 లక్షల రిజిస్ట్రేషన్లో అయితే నామమాత్రంగానే కొంతమందికే నిరుద్యోగ భృతి కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే వర్ధంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి ప్రజలలో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా దొడ్డిదారిలో మంత్రి ఉద్యోగం సంపాదించిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ మాత్రమే అని ఆయన అన్నారు. నేడు ఆ పరిస్థితులకు పూర్తి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేక లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ విభాగంలోనే 40,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాష్ట్రానికి రావటం జరుగుతున్నాయని, తద్వారా అనేక వేల ఉద్యోగ అవకాశాలు రానున్న రోజుల్లో నిరుద్యోగులకు లభిస్తాయన్నారు. రిగరస్గా ఫాలోఅప్ చేసి వాటిని పరిష్కారం చేసేటువంటి దశగా అడుగులు పెట్టి, ఇన్ కేస్ వాళ్ళ స్థాయిలో చేయలేనటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ వాటిని రిజాల్వ్ చేసేదానికి కూడా ఒక వ్యవస్థని క్రియేట్ చేయడం జరిగింది. ఇవి ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేటువంటి దాన్ని కూడా మానిటరింగ్ చేస్తూ కమిషనరేట్ లెవెల్ నుంచి కూడా వీటిని ప్రాపర్గా జరిగేటటువంటి దశగా అడుగులు వేసేదానికి కూడా పక్కన ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. అది అసలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయం కానీ లేక నిరుద్యోగుల యొక్క సమస్యలు మాట్లాడడానికి కానీ ఏమాత్రం కూడా అర్హత కలిగినటువంటి వ్యక్తి కాదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. దానికి కారణం ఏంటంటే 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోక, అందులో ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులందరికీ కూడా 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగులు ఇస్తానని చెప్పి కూడా మాట్లాడింది. తాను అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు కూడా పూర్తిగా నిరుద్యోగుల యొక్క సమస్యను పూర్తిగా గాలి వదిలేసి ఆఖరిలో ఎన్నికలు ఉందనగా ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు నిరుద్యోగులు ఇస్తున్నామని చెప్పి ఏ కొంతమందితో సెలెక్టివ్ గా కొంతమందికి ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ వెబ్సైట్ లోనే 35 లక్షల మంది రిజిస్టర్ అయి ఉంటే ఆయన బహుశా గట్టిగా 1 లక్ష మందికో 1,20,000 మందికో నిరుద్యోగులు ఇస్తున్నామని చెప్పి అది కూడా తూచు మాత్రమే చివరిలో ఏదో ఊరికనే చేసామన్న నామమాత్రమే చేసినటువంటి పరిస్థితులు మనం గమనించాం. అంతేకాకుండా ఏదైతే ఇవాళ నిరుద్యోగుల యొక్క ఆశ ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటువంటిది ఇస్తామని చెప్పి ఆవేళ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఆవేళ బీజేపీ పార్టీ కానీ అందరూ కూడా కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు, స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేటువంటిది ఇస్తామని చెప్పి మాటిచ్చారు, దాన్ని పూర్తిగా కేంద్రం దగ్గర తాకట్టు పెట్టినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. బహుశా స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేటువంటిది రాష్ట్రానికి ఈ పాటికి వచ్చింటే కనుక కొన్ని 100 ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఈ పాటికి మన రాష్ట్రానికి వచ్చింటే 100,000 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కేవలం విశాఖపట్నంలోనో లేకపోతే ఇంకోటో ఇండస్ట్రియల్ సమ్మిట్ల పేరిట నాటకాన్ని సృష్టిస్తూ అద్దెలకు కొంతమంది కోట్లు వేయించి సూట్లు వేయించి గుర్తే ఒక ప్రజలు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసేది తప్పితే ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం అనేటువంటిది వల్ల ఎవరికైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగం వచ్చింది అని అంటే బహుశా జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి, ప్రజల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా దొడ్డిదారిలో వచ్చి మరి శాసనమండలిలో సభ్యుడిగా చేరి మంత్రిగా ఉద్యోగం పొందినటువంటి చంద్రబాబు నాయుడు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటటువంటి దశగా అడుగులు వేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకి మరింత చేరువవడం కోసం ఏదైతే ఒక జనారంజక
పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా పార్టీలకి రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉందో ఈ ప్రభుత్వం. మరి ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఇంకా ఏ కొంతమంది అయినా లబ్ధిదారులు అర్హత ఉండి కూడా మరి పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటిది క్షేత్రస్థాయిలో మరి గమనించడం కోసమని చెప్పి మరి ప్రతి గ్రామంలోనే కూడా మరి పెద్దలందరినీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కలిపి గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి చందన నాగేశ్వరరావు గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్యలు గమనించి వాటిని గుర్తించినట్లయితే కనుక వాటిని నోట్ చేసుకుని రావడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా వాటిని రిజాల్వ్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రత్యేకమైనటువంటి నిధులను కూడా అడిగి ప్రతి గ్రామాన్ని కూడా మరి పెద్ద ఎత్తున రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే త్రాగునీటి సమస్యల యొక్క పరిష్కారం దిశగా కానీ నిధులు కేటాయించేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి అందుగురించే క్షేత్రస్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని గమనించడం కోసం వీళ్ళ క్యాడర్ని అందరినీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళని కింద ప్రతి ఇంటికి కూడా పంపించి మరి ఆ యొక్క సమస్యలు గమనించేటటువంటి దశగా అడుగులు వేస్తాం. అలాగే వీటితో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు కానీ అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి కమిటీలు కానీ వాటిని కూడా తొందరలోనే నియామకాలు చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ దశగానే అడుగులు వేస్తూ ఇవాళ ప్రతి గ్రామం కూడా ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరితోనే కూడా సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. ప్రత్యేకించి గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఏదైతే సచివాలయం వ్యవస్థకు సంబంధించినటువంటి కమిషనరేట్ దగ్గర కాల్ సెంటర్ని కానీ అక్కడి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ గడప గడపకి మన ప్రభుత్వంలో వచ్చేటటువంటి ప్రతి సమస్యని కూడా వాటిని గ్రీవెన్సెస్లోకి తీసుకుని సచివాలయంలో ఉన్నటువంటి గ్రీవెన్స్ మన స్పందన సంబంధించినటువంటి యాప్లో వాటిని అప్లోడ్ చేయడం ఒక పక్కన స్పందన యాప్లో పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా పరిస్థితులు మనం గమనించాం. అంతేకాకుండా ఏదైతే ఇవాళ నిరుద్యోగుల యొక్క ఆశ ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటువంటిది ఇస్తామో అని చెప్పి ఆవేళ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఆవేళ బీజేపీ పార్టీ కానీ అందరూ కూడా కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు, స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేటువంటిది ఇస్తామని చెప్పి మాటిచ్చారు. దాన్ని పూర్తిగా కేంద్రం దగ్గర తాకట్టు పెట్టినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. బహుశా స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేటువంటిది రాష్ట్రానికి ఈపాటికే వచ్చుంటే కనుక కొన్ని వందల ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు ఈపాటికి మన రాష్ట్రానికి వచ్చుంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కేవలం విశాఖపట్నంలోనో లేకపోతే ఇంకోటో ఇండస్ట్రియల్ సమిట్ల పేరిట నాటకాన్ని సృష్టిస్తూ అద్దెలకు కొంతమంది కోట్లు వేయించి సూట్లు వేయించి గుర్తే ఒక ప్రజలు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసేది తప్పితే ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం అనేటువంటిది వల్ల ఎవరికైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగం వచ్చింది అని అంటే బహుశా జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి ప్రజల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా దొడ్డిదారులో వచ్చి మరి శాసనమండలిలో సభ్యుడిగా చేరి మంత్రిగా ఉద్యోగం పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ తప్పితే మరొకరు ఏ ఒక్కరికి కూడా కొత్తగా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సచివాలయం వ్యవస్థ ద్వారా కానీ లేక వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కానీ మరొక పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ఇతర శాఖలకు సంబంధించిన ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని వేల మందిని ఈవేళ కొత్తగా రిక్రూట్మెంట్లు చేయడం జరిగింది. బహుశా చరిత్రలో ఎప్పుడు కూడా ఆ స్థాయిలో అంటే దాదాపుగా 40,000 మంది పైన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్క డిపార్ట్మెంట్లోనే రిక్రూట్మెంట్లు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క ఈజ్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన డూయింగ్ బిజినెస్ సంబంధించి కూడా ఇవాళ స్పష్టమైనటువంటి ప్రభుత్వం యొక్క విధానాలకు సంబంధించి కూడా అనేక ఇండస్ట్రీస్ కంపెనీలు పక్కన సర్వీస్ ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. తద్వారా చాలామంది ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి అనేటువంటి వాస్తవం అనేటువంటి.